చెప్పు తడికి చిగురు తొడుగు పోవమ్మా, ఎవరి కనుల చేతి కలవు నువ్వమ్మా. అపురూప సౌందర్యానికి చిలిపిదనం, ముగ్ధత్వం తోడైతే ఆ రూపం ఖచ్చితంగా ఆర్తి అగర్వాల్ అవుతుంది. వెండితెర వెలుగు జిలుగుల వెనుక పలికే విషాద రాగానికి నిలువెత్తు నిదర్శనం కూడా ఆర్తి అగర్వాల్. వెంకటేష్తో నటించిన నువ్వు నాకు నచ్చవు మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టి రాత్రికి రాత్రే యువతరం కలల రాణిగా ఆవిర్భవించిన ఆమె కేవలం 14 ఏళ్ల కెరీర్తోటే ఈ లోకాన్ని వీడి వెళ్లటం కంటే విషాదం ఇంకేముంటుంది? ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు, అంతకుముందు జీవితంలో ఆమె ఎదుర్కొన్న క్లిష్ట సందర్భాలు తెలుసుకుంటే గుండెలు పిండేసినట్లయిపోతాయి. అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన గుజరాతీ దంపతులు కౌశిక్ అగర్వాల్, వీమా అగర్వాల్ దంపతులకు 1984 మార్చి 5 జన్మించింది ఆర్తి. ఆమెకు అదితి అనే చెల్లెలు కూడా ఉంది. బాలీవుడ్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలగాలనే కోటి ఆశలను మోసుకుంటూ ముంబై వచ్చి యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంది ఆర్తి. 2001 ఆమె ఎదురు చూసిన రోజు రాణి వచ్చింది. జాయ్ అగస్టిన్ డైరెక్ట్ చేసిన పాగల్ పన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. అందులో ఆమె అందచందాలు అభినయం ఆకట్టుకున్నాయి. ఆ వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు అందింది. అది వెంకటేష్ హీరోగా నటిస్తున్న నువ్వు నాకు నచ్చవు సినిమా. వెంకటేష్ స్టార్ హీరో అని తెలియగానే వెంటనే ఒప్పేసుకుంది ఆర్తి. అందులో నందిని పాత్రలో ఆర్తి ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. థియేటర్లలో ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందో, టీవీలో అంతకంటే ఎక్కువ ఆదరణ పొందిన ఆ సినిమా ఇప్పటికీ ఎన్నిసార్లు టెలికాస్ట్ అయ్యిందో లెక్కేలేదు. అపురూప సౌందర్యం, అయస్కాంత శక్తితో కుర్రకారు కలల రాకుమారి అయిపోయింది ఆర్తి. కొంతకాలం దాకా ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయకగా నటించింది. వాటిలో ఇంద్ర, పలనాటి బ్రహ్మనాయుడు, నేనున్నాను, వసంతం, బాబీ, అల్లరి రాముడు వంటి సినిమాలు ఉన్నాయి. ఆర్తి అగర్వాల్ తన కెరీర్లో రాముడు అనే టైటిల్ వచ్చి 3 సినిమాల్లో నటించడం ఒక విశేషం. జూనియర్ ఎన్టీఆర్తో అల్లరి రాముడు, సునీల్తో అందాల రాముడు, చెల్న హీరో అయిన ఉదయ్ కిరణ్తోనూ ఆర్తి ఒక సినిమాలో నటించింది. అది నీ స్నేహం. ఆ మూవీలో చినుకు తడికి చిగురు పువ్వమ్మ, వేయి కన్నులతో వేచి చూస్తున్న పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మాధవ్ను అపార్థం చేసుకొని శ్రీనుతో పెళ్లికి సిద్ధపడి ఆ తర్వాత తన అజ్ఞాత ప్రేమికుడు మాధవేననే నిజం తెలుసుకునే అమృత పాత్రలో ఆర్తి రాణించింది. అనుమానమే నాకు వచ్చింది. ఏమీ లేకుండా ఉంటే వీళ్ళిద్దరు పక్క పక్కనే ఈ ఫోటోలో ఎందుకున్నారు అని. అసలు నీ కొడుక్కి సంబంధం వచ్చినప్పుడే నాకు అనిపించింది ఈ అమ్మాయి ఏదో గీత దాటుంటుంది అని. సురమ్మత, అమ్మాయి మీద అనవసరంగా నిందలేయద్దు. నింద మరి దేవుడమ్మా. ఫోటో ఫోటోయే, ఏ తప్పు లేకుండా ఉంటే ఈ ఫోటోలు ఇలా ఎందుకు తగలబెట్టారు అని అడుగుతున్నాను. మాట్లాడవే చెప్పు. ఏం చెప్పమంటారు ఇతని గురించి? 5 మా 2 కుటుంబాల మధ్య పెరిగిన మాధవ్ గురించి నువ్వేం చెప్తావు? కానీ నిన్ను ప్రేమించిన మాధవ్ను కాదనుకుని నా కొడుకుని ఎందుకు చేసుకుంటున్నావు అది చెప్పు. అతను నన్ను ప్రేమించాడేమో కానీ నేను అతన్ని ప్రేమించలేదు. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే నా పెళ్లి చెడగొట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. నా మీద ఆ రోగి ఎందుకు ఇంత పగు నాకు అర్థం కావట్లేదు. అతను నాకు కనిపిస్తే చంపి పారేయను. ప్లీజ్ స్టాప్ ఇట్ అమృత. కాళ్ళ పారాణితో పెళ్లి కుదురుగా నా ముందున్నా పాస్కం కట్టుకుని పెళ్లి కొడుకుగా నేనున్నాను. నీ మీద ఎంత హక్కు ఉందో నాకు తెలియదు, కానీ నా స్నేహితుడిని రోగ్ అనే హక్కు నీకు ఎంత మాత్రం లేదు. అతని గురించి మీకు తెలియదు. నాకే తెలుసు, వాడి గురించి ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అవునక్క, ఆ రోజు నాకు డబ్బు పర్సలు ఇచ్చింది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నానే. నీకు హోళీ పండుగ చూపించింది కూడా ఈయనని కదక్క, ఈయననే. తెలిసి ఒక ఫుట్బాల్ కెప్టెన్ దొంగ అయ్యాడు. నీకు తెలియకుండా ఇంత సాయం చేసిన వ్యక్తి తనెవరో తెలియకూడదని మాతో ప్రామిస్ చేయించుకున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఎంత తప్పించిపోయేవాడు మాకు తెలుసు.
ఇంకా ఎందుకమ్మా కన్నీళ్లు వృధా చేసుకుంటావు? వెళ్ళి అతను కాళ్ళు కడుగు. వెళ్ళు. అమృత, ఎవరి కోసం వెతుకుతున్నావు? మాధవ్ కోసమా? ఈ పెళ్లి ఆకూడదని ఈ మండపాన్ని కాదు ఈ ఊరే వదిలి వెళ్ళిపోయాడు. కంగారు పడుకో. నేను ఇప్పుడు పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దని. ఓకే, నా త్వర. నువ్వు గోల్ కొడితే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేస్తానన్నా కదా. ఇప్పుడు అమృత మెళ్ళలో నువ్వు తాళి కడితే నేను ఆశీర్వదించి అక్షింతలు వేస్తాను. రెండు వేల ఐదు మార్చిలో తెలుగుదేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. కారణం, ఆర్తి అగర్వాల్ క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్త. హీరో తరుణ్తో తనకు సంబంధం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంతో విసిగిపోయి ఆ పని చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె తెలిపింది. తరుణ్తో ఆమె ప్రేమలో పడిందని, ఆ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని ఫిలిం నగర్లో జోరుగా ప్రచారమైన మాట నిజం. తెలుగులో ఆమె రెండో సినిమా నువ్వు లేక నేను లేను హీరో తరుణే. అప్పుడు చిగురించిన స్నేహం క్రమేణా ప్రేమగా మారిందని అంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి సోగ్గాడు సినిమా చేశారు. ఆ సినిమా మరో 8 రోజుల్లో విడుదలవుతుందనగా ఆర్తి ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది. మరో 7 పూర్తవకముందే, అంటే 2006 ఫిబ్రవరి 15 అనుమానాస్పద స్థితిలో తన నివాసం మెట్లపై నుంచి జారి కింద పడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆమె జుట్టు కూడా డాక్టర్లు తొలగించారు. ఆ గాయం నుంచి కోలుకున్న ఆర్తి తలకు విగ్గు పెట్టుకొని మరీ అంధాలరాముడు సినిమాలో కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ సరసన నటించింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. 5 స్వల్ప కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆర్తి కెరీర్ మసకబారడం మొదలైంది. ఆమె కూడా జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుని న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు ఉజ్వల్ నికమ్ను 2007 నవంబర్లో వివాహం చేసుకుంది. దురదృష్టవశాత్తు ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మనసులు కలవక విడాకులు తీసుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో తగిలిన దెబ్బలు కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో కొంతకాలం అమెరికాలోనే ఉన్న ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చి వనకన్య, వండర్ వీరుడు, రణం 2 వంటి చిన్న సినిమాలు చేసింది. చివరగా జంక్షన్లో జయమాలిని అనే సినిమా కోసం బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.
అమెరికాలో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకున్న ఆమె అది వికటించడంతో హార్ట్ అటాక్కు గురై 2015 జూన్ 6న న్యూజెర్సీలోని తన ఇంట్లోనే అనూహ్యంగా కన్నుమూసింది. ఇప్పటికీ మనం నువ్వు నాకు నచ్చావులోని నందిని పాత్రను, ఆ పాత్రలో ఆర్తిని చూసి ప్రేమలో పడుతూనే ఉన్నాం. ఆమె ఆకర్షణ అలాంటిది. వి మిస్ యూ ఆర్తి అగర్వాల్.